హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్స్ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పీనట్స్. ఈ మసాలా పీనట్స్ని ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పీనట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎవరెస్ట్ చాట్ మసాలా వాడుతున్నాను. ఇంకా తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వాడుతున్నాను. తగినంత కారం వేసుకోవాలి, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇంకా అదే మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ పీనట్స్ యాడ్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా చేతులతోటి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కోటింగ్ అనేది బాగా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ పొరపాటున కనుక వాటర్ ఎక్కువైతే మరి కొంచెం బియ్యం పిండి వేసి బాగా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూసుకొని ఈ మసాలా కోటింగ్ వేసుకున్న పీనట్స్ని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైనంతా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పైనంతా క్రిస్పీగా అయిపోయిందనుకున్నాక తీసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మిగతా పీనట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పీనట్స్ వేడి తగ్గిందనుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి 1 మంత్ వరకు బాగానే ఉంటాయి. ఈ విధంగా పిల్లలకి ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ కావాలనుకోరు. బయట అయితే ఆయిల్ అనేది రీయూస్ చేస్తూ ఉంటారు, కాబట్టి మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో ఇలాంటివి తయారు చేసి పిల్లలకు పెడితే హెల్దీగా ఉంటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.